యేసుతో 40 రోజులు కృప యాత్ర. కృప వెంబడి కృపతో మమ్ము ప్రేమించిన మా యేసయ్యా, మమ్ము కరుణించిన మా యేసయ్యా, మమ్ము ప్రేమించిన మా యేసయ్యా. యోహాను 1:16. కృప వెంబడి కృప. 9 రోజులు, ఈరోజు 9వ దినం. ఓ, దేవుడు కృప వెంబడి కృప మన మీద ప్రసాదిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, రండి, కృప వెంబడి కృప మీ మీద, మీ కుటుంబం మీద, ప్రపంచం మీద రావటానికి మొట్టమొదటిగా మనమందరం కలిసి దేవుని యొక్క కారుణ్య సింహాసనం దగ్గరికి వెళ్ళి కారుణ్య జపమాల ప్రార్థించుకుందాం. దేవుని కృపను పొందిన తర్వాత కృపామయుడు యేసుప్రభులాగా ఆ కృపను పంచే వ్యక్తులుగా ఈ కారుణ్య ప్రార్థన ద్వారా ప్రభు మనలందరినీ మార్చబోతున్నాడు అనేది నిశ్చయం. పిదప్ప, 15 నిమిషాల తర్వాత దైవ సందేశము ద్వారా కూడా దేవుడు తన కృపను మీకు పంచిపెట్టబోతున్నాడు. సిద్ధముగా ఉండండి, రండి. 9వ రోజు యేసుతో ఆత్మీయ యాత్ర కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రభు మీ అందరినీ యాత్ర ద్వారా కృప వెంబడి కృపనిచ్చి మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెల్లువెక్కి ప్రవగించినది. జీవ ఊటైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తృహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్యరక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాము. యేసు తృహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్యరక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాము. యేసు తృహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్యరక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మలమై నిడడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏక పుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మవలన గర్భమై కన్ని మరియము నుండి పుట్టెను. పోన్షియు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి సిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారలలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించి వారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయుటకొచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పుణ్యతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి.
పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. యేసుతో 40 రోజులు అనే ఈ కార్యక్రమంలోని 9వ రోజులో ప్రవేశించి ఉన్నాము. ఈ 9వ రోజున మనము ధ్యానించబోయే అంశము దేవుని ప్రేమ. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమ గురించి మనము చాలాసార్లు విని ఉంటాము. మనము తపస్సు కాలంలో మరొకసారి ఆ దేవుని ప్రేమను గురించి తెలుసుకొని ప్రార్థించుకుందాం. తండ్రి దేవ, నీ పుత్రుడైన యేసుక్రీస్తుని సిలువ మరణము ద్వారా మీరు మాకు బహుమానముగా ఇచ్చిన ఈ తపస్సు కాలములో మీ ప్రేమను మరొకసారి చవి చూడడానికి, మీ ప్రేమను అనుభవించడానికి మరొక అవసరాన్ని మాకు అందరికీ ఇచ్చినందుకు మీకు వందనాలు అర్పిస్తూ, మీ పవిత్రాత్మ ద్వారా మమ్మల్ని అందరినీ నడిపిస్తూ మేము యేసుక్రీస్తుని ప్రేమను మరొకసారి చవి చూసేలా మాము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మరియ తల్లి, నీ ప్రేమ ద్వారా, నీ విజ్ఞాపన ప్రార్థన ద్వారా మమ్మందరినీ కూడా యేసుని ప్రేమలో నడిపించమని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఒకానొక చోట ఇద్దరు తెగలవారు ఎప్పుడు పొట్లాడుకునేవారు, ఇద్దరు తెగలవారి మధ్య ఎప్పుడు యుద్ధము ఉండేది. ఒకరు వచ్చి ఒకరిని చంపేది, ఇంకొకరు వచ్చి ఇంకొకరిని చంపేది. ఈ ఇద్దరు తెగల వారికి ఒక వ్యత్యాసము ఉండింది. ఒక తెగలవారు కొండలపైన నివసించేవారు, మరొక తెగలవారు ఆ కొండ కింద మైదాను లాంటి స్థలంలో నివసించేవారు. కొండల్లో నివసించే వాళ్ళు వారికి కొండపైన ఎక్కటము దిగటము చాలా సులభంగా చేయగలిగారు. కానీ మైదాను పైన నివసించే వారికి కొండ ఎక్కటము దిగటము చాలా కష్టముగా ఉండేది. ఒకరోజు యుద్ధం అయిపోయిన తర్వాత కొండపైనుంచి వచ్చిన వాళ్ళు ఈ మైదాను పైన ఉండే వ్యక్తుల ఇంటి నుంచి, కుటుంబం నుంచి ఒక బాబుని ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోయారు. మైదాను పైన ఉండేవారు, కొండ కింద నివసించేవారు అందరూ కూడా కలిసి మాట్లాడుకున్నారు. ఇది మనకు పరువుకు సంబంధించిన కార్యము కాబట్టి మనము ఎట్లయినా ఆ కొండపైకి వెళ్ళి ఆ బాబుని, ఆ బిడ్డని తిరిగి తీసుకొని రావాలి. అయితే ఆ గ్రామ పెద్దలు అందరూ కూడా కలిసి ఒక ప్రణాళిక వేశారు. ఆ ప్రణాళిక ఏమిటి అంటే, ఈ తెగలోని మంచి యోధులను ఎన్నుకొని వారు వెళ్ళి అక్కడ యుద్ధం చేసి ఆ కొండపై నుండి ఆ చిన్నారి బిడ్డని తిరిగి తీసుకొని రావాలి. అయితే మంచి యోధులను సిద్ధం చేశారు. వారు వారికి కావలసిన ఆయుధములు, ఆహారము, నీళ్లు తీసుకొని మరుసటి రోజు కొండపైకి ప్రయాణమయ్యారు. కొద్దిసేపు వారు ప్రయాణం చేసిన తర్వాత వారికి ఆ కొండ ఎక్కటము చాలా కష్టకరముగా ఉంది. అందుకే ఒక చోట కూర్చొని మనం ఇది చేయగలుగుతామా అని ఆలోచించారు. ఇది మన పరువుకు సంబంధించిన కార్యం కాబట్టి ఎట్లయినా దీన్ని సాధించాలి, చెయ్యాలి అనే ఆ దీక్షతో వారు ముందుకు సాగారు. చాలాసేపు నడిచిన తర్వాత ఒక చోట అలసిపోయి కూర్చున్నారు. ఇక మనము ముందుకు వెళ్ళలేము, ఈ పని మనకు తగినది కాదు, మనం తిరిగి మన ఇంటికి వెళ్ళిపోదాము అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో ఎదుటి నుంచి ఒక స్త్రీ రావటం చూశారు. ఆ స్త్రీ చేతిలో ఒక బాబు కూడా ఉన్నాడు. ఇది చూసి ఆశ్చర్యపోయిన ఈ యోధులు ఆ స్త్రీని అడుగుతున్నారు. అడుగుతున్నప్పుడు వారు గుర్తుపట్టారు, ఈ స్త్రీ వారి తెగకు చెందిన స్త్రీయే, ఆ బాబు తప్పిపోయిన బాబుయే. ఇది తెలిసిన వారు ఆ స్త్రీతో అడుగుతున్నారు, గొప్ప యోధులుగా మేము ఉండి మేము చేయలేని పని నీవు ఎలా చేయగలిగావు? ఇన్నిసార్లు మేము యుద్ధానికి వెళ్ళి చాలా ట్రైనింగ్ తీసుకొని యుద్ధంలో పాల్గొని ఎన్నో యుద్ధాలు మేము గెలిచాము, కానీ ఈ కొండ మేము ఎక్కలేకపోయాము, నీవు ఎలా ఈ కొండను ఎక్కగలిగావు అని. అయితే ఆ స్త్రీ వారికి జవాబు చెప్పింది, మీరు ఈ బాబు యొక్క తల్లి కాదు కదా. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ బాబు యొక్క తల్లి అంటే
ఈ లోకంలో ఒక తల్లి ప్రేమ తన బాబుని తిరిగి తీసుకొని రావడానికి ఎన్ని ఆపదలైనా ఎన్ని కష్టాలైనా అన్నిటిని కూడా దాటుకుంటూ వెళ్ళి ఆ కొండపైకి ఎక్కి ఆ బాబుని ఎక్కడున్నాడో కనుగొని ఆ బాబుని తీసుకొని తిరిగి వస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భూలోకము పైన అన్నిటికంటే గొప్ప ప్రేమ ఒక తల్లి ప్రేమ. ఇది మనకందరికీ తెలుసు. మనమందరము కుటుంబంలో జీవించే వారము కాబట్టి మనకందరికీ తల్లి ప్రేమ యొక్క విలువ చాలా బాగా తెలుసు. అయితే యెషయా ప్రవక్త పుస్తకము 49వ అధ్యాయము 15వ వాక్యములో దేవుడు అంటున్నాడు, కన్న తల్లి ఒక బిడ్డను మరిచిపోతుందా? జన్మనిచ్చిన తల్లి తన బిడ్డను వదిలిపెడుతుందా? ఆ తల్లి ఆ బిడ్డని వదిలిపెట్టినా దేవుడైన నేను ఆ బిడ్డని ఎన్నటికీ వదిలిపెట్టను అని. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రేమ తల్లి ప్రేమ కంటే గొప్పది అని మనం తెలుసుకుంటున్నాము. ఆది కాండము 1వ అధ్యాయము మనం చూసినట్లయితే దేవుడు 6 రోజులలో ఈ లోకాన్ని మొత్తము సృష్టిస్తున్నారు. దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు ప్రతి ఒక్క కార్యము తన నోటి మాటతో సృష్టింపబడింది. ప్రతి కార్యము తాను చెప్పగానే సృష్టింపబడింది. అది నీళ్లు కానీ, సూర్యుడు కానీ, వెలుగు కానీ, చెట్లు కానీ, జంతువులు కానీ, అన్నీ కూడా దేవుని ఒక మాట వలన సృష్టింపబడింది. కానీ 6వ రోజు దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మాత్రము మాటతో సృష్టించలేదు. తాను మొదటిగా ఎవరితోనో మాట్లాడుతున్నారు. మనము మనిషిని మన పోలికలో సృష్టించుదాము అని. మిగతా సృష్టి అన్నిటినీ కూడా దేవుడు శూన్యము నుండి సృష్టించాడు. ఏమీ లేని దాని నుండి ఒక కార్యాన్ని దేవుడు సృష్టిస్తున్నాడు. కానీ మనిషిని సృష్టించినప్పుడు దేవుడు సృష్టించిన ఒక వస్తువుని తీసుకొని తన చేతులతో దాన్ని తీర్చిదిద్ది మనిషిని సృష్టిస్తున్నాడు. దేవుడు తన శ్వాసని ఈ మనిషిలోనికి ఊది మనిషిని దేవుని పోలికలో సృష్టిస్తున్నాడు. దేవుని ప్రత్యేకమైన సృష్టి మనిషి. మనిషి దేవునికి చాలా ప్రీతికరమైన సృష్టి. అందుకే తాను తన చేతులతో దాన్ని తీర్చిదిద్ది తన శ్వాసను దాంట్లో ఉంచారు. దేవుడు మనిషిని ఎంతమాత్రము ప్రేమించాడు అంటే తాను దానికి ముందు సృష్టించిన ప్రతి కార్యమును కూడా దేవుడు మనిషి చేతిలో అప్పగించాడు. మనిషి చేతిలో అప్పగించి వీటన్నిటి మీద నీకు అధికారం ఉన్నది అని దేవుని అధికారాన్ని మనిషికి మనిషి చేతిలో పెట్టాడు. దేవుని ప్రేమను చవి చూసిన మానవుడు ఆ ప్రేమలో నిలవక పాపములో పడి దేవుని నుండి దూరమైపోయాడు. దేవుని నుండి దూరమైపోయిన మనిషిని తాను మరలా తన ప్రేమలో గెలుచుకోవడానికి దేవుడు ప్రణాళిక వేశారు. ఆది కాండము 3వ అధ్యాయము 15వ వాక్యములో మనం చూస్తున్నాము ఏ విధముగా దేవుడు ఒక స్త్రీ ద్వారా ఈ మనిషిని మరలా తన ప్రేమలో గెలుచుకోవడానికి ప్రణాళిక వేస్తున్నారు. తన కుమారుని ఈ లోకంలోనికి పంపించి మనిషిని మరలా తన ప్రేమలో జయించాలి అని ఆ రోజే దేవుడు ప్రణాళిక వేశారు. దేవుడు మనిషిని తన ప్రేమ మరొకసారి వెల్లడి చేయడానికి ఈ లోకంలోనికి రాజులని, ప్రవక్తలని, పురోహితులని, గురువులని, మరియు దేవుడు తన ప్రేమని మనిషికి మరొకసారి చూపించడానికి ఈ లోకంలోనికి ప్రవక్తలని, రాజులని, న్యాయాధిపతులను పంపించారు. వారు వెళ్ళి మనుషులతో దేవుని ప్రేమ గురించి పదే పదే చెబుతున్నారు. వారు పదే పదే చెబుతున్నప్పుడు ఆ దేవుని ప్రేమ గురించి తెలుసుకొని మనిషి తన పాపపు జీవితమును వదిలిపెట్టి దేవుని ప్రేమలోనికి మరలి వస్తున్నారు. దేవుని ప్రేమలోనికి మరలి వచ్చిన మనిషి కొన్ని రోజుల తర్వాత ఆ ప్రవక్త, ఆ న్యాయాధిపతి, ఆ రాజు వారి జీవితంలో నుండి వెళ్ళిపోయిన తర్వాత వారు మరలా పాపంలో పడిపోతున్నారు. ఎన్నిసార్లు దేవుడు మనిషిని ప్రేమలోనికి ఆకర్షిస్తున్నారు, మరలా మనిషి పాపంలో పడిపోతున్నారు. జెరెమయా ప్రవక్త పుస్తకము 1వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఇలా అంటున్నారు,
మనిషితో చెబుతున్నారు, నీవు నీ తల్లి గర్భముల పడక మునుపే నేను నిన్ను తెలుసుకున్నాను, నిన్ను ఎన్నుకొని ఈ లోకంలో మనుషులకి ఒక ప్రవక్తగా నిన్ను నియమించాను అని. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఒక ప్రవక్త గురించి ఇది చెప్పటం లేదు, దేవుడు మన అందరి గురించి చెప్తున్నారు. ఎందుకంటే దేవుడు మన తల్లి గర్భములో పడక మునుపే మనల్ని ఎన్నుకొని మన కొరకు ఒక ప్రణాళిక ఏర్పరిచారు. జెరెమయా ప్రవక్త పుస్తకము 29:11 దేవుడు అంటున్నారు, నేను నీ కొరకు ఒక ప్రణాళిక ఏర్పరిచి తిని, అది నీ వినాశనము కొరకు కాదు, కానీ నీ లాభము కొరకే. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనము మన తల్లి గర్భములో ఒక చిన్న కణముగా ఉన్నప్పటి నుంచి దేవుడు మన కొరకు ఒక గొప్ప ప్రణాళిక ఏర్పరిచారు. ఈ లోకంలోనికి ఏ సమయంలో రావాలి, మన జీవితంలో ఏ ఏ కార్యములు మనము చేయాలి, ఎవరెవరితో మనము కలుసుకోవాలి, దేవుని ఎలా మనము మహిమపరచాలి, వీటన్నిటి గురించి మనం ఒక చిన్న కణముగా మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు మన కొరకై ప్రణాళిక వేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించి చూడండి, ఇంత గొప్ప దేవుడు, ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు, ఈ లోకముకు అధిపతి అయిన దేవుడు, ఈ లోకాన్ని నడిపించే దేవుడు మనిషిని ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఈ లోకములో వేలాది కోట్లాది మనుషులు ఉన్నప్పటికీ దేవుడు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు అని ఒక్కసారి మనము ఆలోచించి చూద్దాం. దేవుడు తన పోలికలో సృష్టించిన ప్రతి మనిషిని తన హృదయము నుండి ప్రేమించారు. అందుకే ఒక్క మనిషి కూడా నాశనమైపోకుండా చూడాలి అని తాను ప్రణాళిక వేశారు. అందుకే అంటున్నారు యోహాను సువార్త 6:44 యేసుక్రీస్తు ఇలా అంటున్నారు, నా తండ్రి వలన ఆకర్షింపబడకుండా ఎవరునూ నా దగ్గరికి రాలేరు, నా దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తిని నేను రక్షిస్తాను అని. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ తపస్సు కాలంలో, ఈ సంవత్సరంలో దేవుడు తండ్రి అయిన దేవుడు మన ఒక్కొక్కరిని కూడా యేసుక్రీస్తుని దగ్గరికి ఆకర్షిస్తున్నారు. మనము దేవాలయంలో వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, దివ్య బలి పూజలో పాల్గొన్నప్పుడు, సిలువ మార్గములో పాల్గొనేటప్పుడు, ప్రతి సమయంలో దేవుడు మనల్ని యేసుక్రీస్తుని వైపు ఆకర్షిస్తున్నాడు. మనము యేసుక్రీస్తుని దగ్గరికి వచ్చిన ఎడల యేసుక్రీస్తు మనల్ని నాశనమవుటకు అనుమతించడు. 139:1-16 మనము చదివినట్లయితే, దేవుడు మనల్ని ఏ విధంగా మన కోసము ప్రణాళిక ఏర్పరిచి మన శరీరంలోని ఒక్కొక్క కార్యములు ఏ విధంగా తాను సిద్ధపరచాడు అని మనము చూడగలుగుతాము. మన శరీరాన్ని, మన జీవితాన్ని చూసినట్లయితే మనకు తెలుస్తుంది మనము ఒక అద్భుతమే అని. దేవుడు మనల్ని ఈ లోకములో ఒక అద్భుతంగా సృష్టించాడు. ప్రేమించే వ్యక్తి ఒకసారి ప్రేమిస్తాడు, మరొకసారి ప్రేమించలేకపోతాడు, కానీ దేవుని స్వభావమే ప్రేమ. అందుకే దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు, ఎడతగని ప్రేమతో ప్రేమించాడు, నిత్యమైన ప్రేమతో ప్రేమించాడు. అది దేవుని స్వభావము. యోహాను రాసిన 4:8-16 ఈ వాక్యములలో మనము చూడగలుగుతున్నాము, దేవుని స్వభావమే ప్రేమ, దేవుడు అంటే ప్రేమ. 8:5 ఏమి రాయబడి ఉన్నదో చూద్దాం. అయినను నీవు నరుని నీ కంటెను కొంచెము తక్కువ వాణినిగా మాత్రమే చేసితివి, కీర్తి మహిమలను కిరీటముతో అతడిని అలంకరించితివి. ప్రైజ్ ద లార్డ్. చూడండి, దేవుని కంటే కొంచెము మాత్రము తక్కువగా మనల్ని సృష్టించాడు దేవుడు. అంటే తన లాగనే సృష్టించాడు, తన పోలిక మాత్రమే కాదు, తనకుండే అధికారములో కొంచెము మాత్రము తక్కువ చేసి మనిషిని సృష్టించి అంత మాత్రము దేవుడు మనిషిని ప్రేమించాడు.
ప్రతిరోజు మనము ప్రార్థించుకునే రక్షణ కీర్తన అయిన 91వ కీర్తనలో 4వ వాక్యములో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీవు తల దాచుకొందువు. ఆయన రెక్కలతో మనల్ని దాచుకుంటాడు, మనల్ని పదిలపరుస్తాడు, మనల్ని రక్షిస్తాడు. ఒక కోడి తన పిల్లలని ఏ విధముగా తన రెక్కలతో కాపాడుతుందో అదే విధముగా దేవుడు మన జీవితంలో మనము జీవిస్తున్నప్పుడు, మనము తప్పు చేసినా పాపము చేసినా దేవుని నుండి దూరముగా వెళ్ళిపోయినా తన రెక్కలతో మనల్ని దాచి, మనల్ని రక్షించి, మనల్ని కాపాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అమెరికాలో జరిగిన ఒక సంఘటన, ఒక అడవిలో నిప్పు పట్టి చెట్లు, ఆ అడవిలో ఉండే జంతువులు అన్నీ కూడా కాలిపోయింది. అయితే కాలిపోయిన 2-3 రోజులకి ఎక్కడ వరకు వినాశనము జరిగింది అని చూడడానికి ఒక ఫారెస్ట్ గార్డ్ అటు నుంచి వెళ్తున్నప్పుడు తాను ఒక వింత కార్యము చూశాడు. ఒక కోడి తన రెక్కలను తీసి అలా కాలిపోయి చనిపోయి ఉండే ఒక అవస్థ. ఒక కర్రతోని ఆ కోడిని అలా కొట్టగానే ఆ కోడి పైభాగం అంతా బూడిదై కింద పడిపోయింది. అయితే దాని క్రింద నుండి 3 కోడి బిడ్డలు అక్కడి నుంచి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ కోడికి తెలిసింది ఈ అడవిలో నిప్పు పట్టింది కాబట్టి అన్ని జంతువులు చనిపోతుంది అని తెలిసిన ఆ కోడి తల్లి ఆ బిడ్డలని తన దగ్గర చేర్చుకొని తన రెక్కలతో దా బిడ్డలని దాచుకున్నది. ఆ నిప్పులో ఆ తల్లి చనిపోయింది, కానీ ఆ కోడి ఆ బిడ్డలని రక్షించింది. దేవుని ప్రేమ కూడా అటువంటిదే. తనకు ఎటువంటి గాయము కలిగినా, తనకు మరణము వరకు వెళ్ళవలసి వచ్చినా, తాను తన బిడ్డలని రక్షించి మంచి జీవితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. అది మన దేవుడు. చాలాసార్లు మనుషులు చెబుతూ ఉంటారు, దేవుడు ఎక్కడున్నాడు, దేవుణ్ణి నేను చూడలేకపోతున్నాను, దేవుడు ఉంటే నా ముందల వచ్చి నిలబడితే నేను దేవుణ్ణి చూసి విశ్వసిస్తాను అని. రోమీయులకు రాసిన లేక 20వ వాక్యంలో పునీత పౌలు గారు అంటున్నారు, ఈ లోకపు సృష్టిని చూసిన ఏ ఒక్క వ్యక్తి కూడా దేవుణ్ణి విశ్వసించకుండా ఉండలేడు. దేవుడు ఈ లోకాన్ని సృష్టించి మనిషి కొరకై తన ముందల పెట్టి ఉన్నారు. ఈ ప్రకృతి, ఈ లోకంలో ఉండే అద్భుతాలు అన్నీ కూడా దేవుని సృష్టి అని మనము తెలుసుకోవాలి. ఈ లోకాన్ని, ఈ సృష్టిని చూసి ఇక కూడా మనము దేవునిలో విశ్వసించకపోతే, దేవుని ప్రేమ గురించి తెలుసుకోలేకపోతే అది ఆ తప్పు మనపైనే ఉంటుంది. ప్రవక్తల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా, తన సృష్టి ద్వారా దేవుడు మనిషిని తన ప్రేమలో మరలా జయించలేకపోయినప్పుడు తాను మరొక ప్రణాళిక వేశాడు. తన కుమారుని తాను ఈ లోకములోనికి పంపించారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యము, సమయము సంపన్నమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకములోనికి పంపించారు. ఈ లోకము నశించిపోకుండా రక్షింపబడడానికి తన కుమారుని ఈ లోకములోనికి పంపించారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోక ప్రారంభము నుండియే దేవుడు మనిషిని ఎంతో అమితముగా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమని చవిచూడలేక, ఆ ప్రేమని అనుభవించలేక దేవుని నుండి మనిషి పారిపోతున్నాడు. దేవుడు ఎంతమాత్రము దేవుని మనిషిని ప్రేమించి తన వైపు దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, మనిషి పాపము చేస్తూ దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతున్నాడు. తాను తన కుమారుని ఈ లోకములోనికి పంపించి మరలా ఆ మనిషి ప్రేమని గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో మనం జీవిస్తున్నప్పుడు పలు రకములైన ప్రేమని మనం చూస్తుంటాము. తల్లిదండ్రులకు పిల్లలతో ఉండే ప్రేమ, కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ప్రేమలో కొంచెము స్వార్థత మనము చూడగలుగుతాము. దేవుని ప్రేమలో మాత్రమే స్వార్థము లేని ప్రేమగా మనము చూడగలుగుతాము, అనుభవించగలుగుతాము. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఒక తల్లిదండ్రులు పిల్లలతో ప్రేమ చూపించినప్పుడు
వారి మనసులో ఉంది. మేము ముసలివారిగా అయిపోయినప్పుడు మా పిల్లలు మమ్మల్ని చూసుకుంటారు అనే ఆశ వారి మనసులో ఉంటుంది. అవును ప్రియ సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రేమించేది ఒక చిన్న స్వలాభము దాంట్లో ఉంది అని మనం తెలుసుకోవాలి. ఒక చిన్న ఉదాహరణకి, ఒక అబ్బాయి తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడుతున్నారు. ఆ తండ్రి వాగ్దానం చేసిన ఆ 2-వీలర్ గురించి మాట్లాడుతున్నారు. అబ్బాయి చెప్తున్నారు, నేను పరీక్షలో 1st క్లాస్లో పాస్ అయితే నాకు ఏమి ఇప్పిస్తావు అని. ఆ తండ్రి అంటున్నారు, నేను నీకు 2-వీలర్ ఇప్పిస్తాను అని. కొంచెంసేపు ఆలోచించిన తర్వాత అబ్బాయి అడుగుతున్నారు, ఒకవేళ నేను మా క్లాస్లోనే 1st ర్యాంక్తో పాస్ అయితే ఏమి ఇప్పిస్తావు అని. అయితే ఆ తండ్రి అంటున్నారు, నేను నీకు 4-వీలర్ ఇప్పిస్తాను అని. అయితే చాలా సంతోషపడి అబ్బాయి చదువుకుంటందుకు తన గదిలోకి వెళ్ళిపోతున్నారు. ఆ గదిలోకి వెళ్ళిపోయి తన పుస్తకాలు చూసినప్పుడు, నేను పరీక్షలో పాస్ అవ్వగలుగుతానా అనే ఒక ఆలోచన వచ్చింది. తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చి ఆ అబ్బాయి అడుగుతున్నాడు, ఒకవేళ నేను పాస్ అవ్వలేకపోతే, నేను ఫెయిల్ అయిపోతే మీరేం చేస్తారు అని అడిగినప్పుడు ఆ తండ్రి అంటున్నారు, అయితే నేను నీకు 3-వీలర్ ఇప్పిస్తాను అని చెప్తున్నారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మన ఇంట్లో కూడా మనం చూడగలుగుతాము, ఏ ఒక్క కార్యము నేను చేస్తే దానికి బదులుగా వేరే వాళ్ళు చేసే ప్రేమని మనం మన ఇంట్లో చూడగలుగుతాము. కానీ దేవుని ప్రేమను చూడాలి అంటే రోమీయులకు రాసిన లేక 5వ అధ్యాయము 8వ వాక్యములో మనం చూడగలుగుతాము. కానీ మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించెను కదా. ఇట్లు దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనము పాపాత్ములుగా ఉన్నప్పుడే దేవుడు మన కొరకై యేసుక్రీస్తుని సిలువలో బలి తీశాడు. యేసుక్రీస్తు కానీ దేవుడు కానీ మనతో ఇలా చెప్పలేదు, మీరు పాపాత్ములుగా ఉన్నారు, మీరు వెళ్ళి మంచి పాప సంకేతనం చేసి పాపములన్నీ వదిలిపెట్టి నా దగ్గరికి మంచి బిడ్డలుగా తిరిగి రండి, అప్పుడు నా కుమారుడైన యేసుక్రీస్తు సిలువలో చనిపోయి మిమ్మల్ని రక్షిస్తాడు అని అలా చెప్పలేదు. మనము పాపాత్ములంగా ఉన్నప్పుడే యేసుక్రీస్తు మన కొరకై సిలువలో చనిపోయాడు. ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాము స్వార్థమైన ప్రేమ, నీవు నాకు ఇది చేస్తే, నేను నీ కొరకు ఇది చేస్తే నాకు ఏమి లాభము ఉంటుంది అని అడిగే వ్యక్తులే. అది కుటుంబంలో కానీ, సహోదరి సహోదరుల్లో కానీ, స్నేహితుల్లో కానీ ఈ కార్యము మనం చూస్తూ ఉంటాము. అయితే స్నేహితుల మధ్య ఉండే మరొక రకమైన ప్రేమ, వారికి రక్తబంధం లేదు కానీ రక్తబంధంలో ఉండే ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ స్నేహితులు చూపిస్తారు. వారి ప్రేమలో ఒకరి కోసం ఒకరు త్యాగము చేయడానికి సిద్ధముగా ఉండే వ్యక్తులు ఎంతవరకు త్యాగం చేస్తారు? స్నేహితుని ప్రేమ అంత మాత్రమే. చూడండి, యేసుక్రీస్తువు యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వాక్యములో ఇలా అంటున్నారు, తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారపోయి వానికంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునూ లేడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు మనల్ని స్నేహితుడు అని పిలుస్తున్నారు. తనని అప్పగించిన యూదా ఇస్కారియోతును కూడా యేసుక్రీస్తు స్నేహితుడా అని సంబోధిస్తున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఈ లోకంలో జీవించే వారం అందరం కూడా యేసుక్రీస్తునికి స్నేహితులుగా ఉన్నాము. అయితే ఒక స్నేహితునికి మరొక స్నేహితుడు ఎంతవరకు త్యాగము చేయగలుగుతాడు, ఎంతవరకు తన కార్యములు ఆ వ్యక్తి కోసము చేయగలుగుతాడు, ఇవ్వగలుగుతాడు? అయితే ఆ స్నేహితుని ప్రేమను చూపించే యేసుక్రీస్తు సిలువలో చనిపోయి మనకు నిదర్శనమిస్తున్నాడు ఒక స్నేహితుని ప్రేమ ఎంత మాత్రము ఉంటుంది అని. సిలువలో చనిపోయేంత వరకు ఒక స్నేహితుని ప్రేమ ఎంత మాత్రము ఉంటుంది అని యేసుక్రీస్తు మనకు నిరూపిస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు తన స్నేహితుల కొరకు, అంటే మన కొరకు, తన జీవాన్ని ఇచ్చి తాను మరణించి మనల్ని ప్రేమించాడు. దీనికంటే ఎక్కువ ప్రేమ ఈ లోకంలో ఒక్క స్నేహితుని దగ్గర నుండి కానీ, ఒక వ్యక్తి దగ్గర నుండి కానీ, మన కుటుంబ సభ్యుల దగ్గర నుండి కానీ మనము పొందలేము.
అనుభవించలేము. అయితే ఈ లోకంలోని ప్రేమ, కుటుంబంలోని ప్రేమ కావచ్చు, స్నేహితుల మధ్య ఉండే ప్రేమ కావచ్చు, భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ కావచ్చు, వీటన్నిటికంటే ఉన్నతమైన ప్రేమ దేవుని ప్రేమ అని యేసుక్రీస్తు రుజువు చేస్తున్నారు. రోమీయులకు రాసిన లేక 8వ అధ్యాయము 32వ వాక్యము, ఆయన తన సొంత కుమారుని కూడా మన అందరి కొరకై సమర్పింప వెనుదీయలేదు, మరి ఇతరమైన సమస్తమును కూడా మనకు ఉచితముగా ఇచ్చివేయడా. పునీత పౌలు గారు ఈ ప్రశ్న మనతో అడుగుతున్నారు. తండ్రి దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తుని మన కొరకై ఇచ్చి ఉన్నారు. దీనికంటే గొప్పది ఏమైనా ఉందా? మన ఈ లోకంలో మనము కోరుకునేది, ఆశించేది, మన జీవితంలో కావాలి అని అనుకునేది దీనికంటే తక్కువనే. తండ్రి దేవుడు తన కుమారుని మన కొరక ఇచ్చారు. దీనికంటే ఎక్కువ ఏది లేదు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఆ తండ్రి దేవుని ప్రేమను తెలుసుకొని అనుభవించి ఆ దేవుని ప్రేమలో జీవించడానికి ప్రయత్నం చేద్దాము. లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోయిన ఆ సమయము నుండే ఆ తండ్రి కుమారుని యొక్క రాక కొరకై వేచి ఉన్నాడు. ఆ యొక్క కుమారుడు తిరిగి రావటం కొరకు వేచి ఉండే ఆ తండ్రి లాగానే పరలోకములో ఉండే మన తండ్రి, పాపులమైన మనము తిరిగి రావాలి అని ఎప్పటి నుండో వేచి ఉన్నారు. ప్రతిరోజు చూస్తున్నాడు, ఈరోజు నా కుమారుడు తిరిగి వస్తాడు అని వేంచేసి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన కొరకు దేవుడు ఇచ్చిన ఈ తపస్సు కాలంలో మనం ఒక నిర్ణయం తీసుకుందాము. మన పాపములు అన్నిటిని కూడా వదిలిపెట్టి దేవుని ఆ ప్రేమ వైపు మనము పయనిస్తాము. దేవుడు 2 చేతులు చాచి ఆ తప్పిపోయిన కుమారుని తన తండ్రి ఏ విధముగా స్వీకరించాడో అదే విధముగా తండ్రి దేవుడు మనల్ని ఒక్కొక్కరిని స్వీకరించడానికి సిద్ధముగా ఉన్నాడు. పునీత అగస్తిన్ వారు చెప్తారు, ఈ లోకములో నేను ఒకటే ఒక వ్యక్తి పాపిగా ఉన్నా యేసుక్రీస్తు నా కొరకై వచ్చి శిలువ మరణంతో నన్ను రక్షించేవాడే. పునీత అగస్తిన్ వారు దేవుని ప్రేమను తెలుసుకున్నారు, అందుకే ఆ విధముగా చెప్పగలిగారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమ గురించి ఎన్నో కార్యములు మనము తెలుసుకున్నాము. దేవుని ప్రేమ గురించి దివ్య గ్రంథములో, బైబిల్లో మనము ప్రార్థన చేసినప్పుడు, మనము దివ్య బలిలో పాల్గొన్నప్పుడు, సిలువ మార్గంలో పాల్గొన్నప్పుడు దేవుని ప్రేమ గురించి ఎన్నో కార్యాలు మనం తెలుసుకున్నాము. కానీ మనలో చాలామంది దేవుని ప్రేమను అనుభవించలేకపోతున్నాము. ఎందువలన? దీనికి కొన్ని కారణాలున్నాయి. మొదటిది, మన చిన్నప్పుడు మనకు మన తల్లిదండ్రులు, మన పెద్దలు, మన స్కూల్లో టీచర్లు దేవుని గురించి చెప్పి ఇచ్చిన కొన్ని కార్యములు, తప్పు చేస్తే మిమ్మల్ని శిక్షించే దేవుని గురించి మనకు చెప్పి ఉన్నారు. అందుకే దేవుడు అంటే మనకు భయము. ఈ దేవుడు నన్ను శిక్షించే దేవుడు, నన్ను కొట్టే దేవుడు నన్ను ప్రేమించగలుగుతాడా అని మనము ఆలోచిస్తున్నాము. అందుకే ఆ ప్రేమను అనుభవించలేకపోతున్నాము. 2వది, ఈ లోకంలో మనకు దేవుడు ఇచ్చిన తండ్రితో తండ్రి దేవుణ్ణి పోల్చుకొనటం. ఒకవేళ నా ఇంటిలో ఉండే నా తండ్రి నన్ను కొట్టి తిట్టి తాను తాగి ఇంటికి వచ్చి ఇంట్లో చాలా గొడవలు చేసే ఆ తండ్రిని నేను చూసి ఉంటాను, ఈ తండ్రిని చూసి పరలోకంలో ఉండే ఆ తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు అని నేను ఎలా అనుకోగలుగుతాను? 3వది, పుట్టగానే తన తండ్రిని కోల్పోయిన బిడ్డలు, లేకపోతే అనాథలుగా ఈ లోకంలో ఉండే పిల్లలు, లేకపోతే అక్రమ సంబంధంలో పుట్టిన పిల్లలు, వీరందరూ కూడా ఆ దేవుని ప్రేమను ఏనాటికి చవి చూడలేరు, ఆ దేవుని ప్రేమని ఏనాటికి అనుభవించలేరు. 4వ కారణము, జీవితంలో ఎదురు దెబ్బలు తిన్నవారు, వారి జీవితంలో పేదరికము, రోగాలు అనుభవించిన వారు, పీడింపబడిన వారు, వీరందరూ కూడా దేవుని ప్రేమను చవి చూడలేరు. 5వ కారణము, ఈ లోకపు వస్తువుల మీద విపరీతమైన మోజు కలిగిన వారు. యోహాను రాసిన 1వ లేఖ
రెండవ అధ్యాయము 15 నుంచి 17 వరకు వాక్యములలో ఇలా రాయబడి ఉంది. ఎవరైనా ఈ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. ఈ లోకపు వస్తువులను, ఈ లోకపు వ్యక్తులను మనము ఎక్కువ ప్రేమించిన ఎడల, వారి వైపు ఎక్కువ మోజు కలిగి ఉన్న ఎడల మనము దేవుని ప్రేమను చవిచూడలేము. యోహాను తన మొదటి లేఖ 2వ అధ్యాయము 15 నుండి 17 వరకు వాక్యములలో మనము చూస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, మన తోటి వారిని మనము ప్రేమించాలి అంటే మనము దేవుని ప్రేమని అనుభవించాలి. దేవుని ప్రేమని అనుభవించనిదే మనము తోటి వారిని ప్రేమించలేము. అవును ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమని అనుభవించాలి అంటే మనము ఏమి చేయాలి తెలుసుకుందాం. తండ్రి దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో అనేది యేసుక్రీస్తు నోటి నుండే మనము విందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 26వ వాక్యములో ఇలా రాయబడి ఉంది, నీవు నాయందు కనబరిచిన ప్రేమ వారి యందు ఉందన్నట్లు నేను వారి యందు ఉండునట్లు నిన్ను వారికి తెలియచేసి తిని ఇంక ముందును తెలియచేసేదను. అవును ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఎలా ప్రేమించారో అదే ప్రేమతో మనందరినీ కూడా ప్రేమించారు. ఇది మనము తెలుసుకోవాలి, అనుభవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ప్రేమించాలి అంటే దేవుని అనుభవము మనకు ఉండాలి. దేవుని ఒకసారి మన జీవితంలో మనము అనుభవించాలి. దేవుడు మాట్లాడటము మనం వినాలి, దేవుని స్పర్శ మనము పొందాలి. అప్పుడు మాత్రమే మనము ఆ దేవుని మన సొంత దేవునిగా చేసుకునగలుగుతాం. లేకుంటే అది మన తల్లిదండ్రుల దేవుడు, లేకుంటే మన విచారణ గురువు యొక్క దేవుడు, లేకుంటే వేరే ఎవరో క్యాటకిజం క్లాస్లో మనకు నేర్పించిన దేవుడిగా మిగిలిపోతాడు, కానీ మన సొంత దేవునిగా ఉండడు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఒక క్రీస్తు అనుభవము చాలా ముఖ్యము. ప్రియ సహోదరి సహోదరులారా, నా జీవితంలో జరిగిన ఒక చిన్న కార్యము నేను చెబుతాను. నేను ఒక కంపెనీలో పనిచేస్తుండగా నాకు పోస్ట్ ఆఫీస్లో చిన్న పని ఉన్నప్పుడు నేను లంచ్ టైంలో నా లంచ్ తొందరగా నేను తినేసి బండి తీసుకొని నేను పోస్ట్ ఆఫీస్ వైపు వెళ్తున్నాను. వెళ్తున్నప్పుడు చిన్నగా వర్షం కురియటము మొదలైంది. ఆ వర్షం కురిసినప్పుడు నేను తడిసిపోయి మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు అందరు ఏమనుకుంటారు అనే ఆ భయంతో నే వెంటనే నా హృదయం నుండి ఒక ప్రార్థన, దేవా ఈ వర్షమును ఆపివేయము అని. వెంటనే నేను ఒక స్వరము విన్నాను, వర్షము లేక నీరు లేక రైతులు ఎంత కష్టపడుతున్నారో నీకు తెలుసా అని నాతో ఒక స్వరము మాట్లాడింది. వెంటనే ఆ స్వరానికి ఒక జవాబు పలికాను, తండ్రి నా ఇష్టము కాదు నీ ఇష్టము నెరవేరునుగాక అని. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చిన్న అనుభవము చాలు నా జీవితంలో ప్రేమించే దేవుడు, జీవించే దేవుడు ఉన్నాడు అని తెలుసుకొనడానికి. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఈ దేవుని అనుభవించాలి. దేవుని అనుభవించినప్పుడు మాత్రమే, దేవుని స్వరము విన్నప్పుడు మాత్రమే మనము ఆ దేవుడు నిజమైన దేవుడు, జీవించే దేవుడు అని మనము విశ్వసించగలుగుతాము. దేవుని ప్రేమ చవిచూడనిది, దేవుని ప్రేమ అనుభవించనిది మనము ఇతరులని ప్రేమించలేము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలము దేవుడు మనకు మరొకసారి ఈ అవసరాన్ని ఇస్తున్నాడు. మనము ప్రార్థన ద్వారా దేవుని అడగాలి, దేవుడా క్రీస్తువా నిన్ను నేను అనుభవించాలి, నిన్ను నేను చూడగలగాలి, నీవు నా జీవితంలో జీవిస్తున్నావు అని నాకు నిరూపించుము, నీవు నాతో మాట్లాడుము అని పదే పదే మనము ప్రార్థన చేయాలి. దేవుని ఏ విధముగా మనము అనుభవించగలుగుతాము, దేవుని స్వరాన్ని ఏ విధముగా మనము వినగలుగుతాము. ప్రియ సహోదరి సహోదరులారా, జెర్మయా ప్రవక్త పుస్తకము 3వ అధ్యాయము 3వ వాక్యములో దేవుడు ఇలా అంటున్నారు, నీవు నన్ను పిలుతువేమి నేను నీకు జవాబు ఇత్తును. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనము పిలిస్తే పలికే దేవుడు మనకున్నాడు. మనల్ని ప్రేమించే దేవుడు, మనల్ని ఎప్పుడు కూడా కంటి రెప్పలా చూసుకునే దేవుడు మనకొకడున్నాడు.
అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఆ దేవుణ్ణి చవి చూద్దాం, ఆ దేవుణ్ణి అనుభవించి చూద్దాం. ఈ తపస్సు కాలముని వినియోగించుకొని ఆ దేవుని ప్రేమలో ఇంకా ఎదగడానికి, దగ్గరగా రావడానికి మనము ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ దేవుని ఆ ప్రేమను అనుభవించాలి అంటే రెండు కార్యములు మనము చేయగలుగుతాము. మొదటిది దర్శన గ్రంథము 3వ అధ్యాయము 20వ వాక్యములో చెప్పినట్లు, వినుము, నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను, ఎవరైననో నా స్వరమును విని తలుపు తెరిచిన లోనికి వత్తును, వానితో భుజింతును, అతడును నాతో భుజించును. అవును ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మీకు చాలా సమీపంలోనే ఉన్నాడు, తలుపు తట్టుతూనే ఉన్నాడు, ఎన్నో రోజుల నుండి తలుపు తట్టుచున్నాడు. ఈ తపస్సు కాలము మంచి అవకాశము మీకందరికీ కూడా తలుపు తెరవడానికి. తలుపు తెరిచినచో దేవుడు యేసుక్రీస్తువు మన జీవితంలోనికి ప్రవేశించును, మన హృదయంలోనికి ప్రవేశించును, మన హృదయంలోనికి ప్రవేశించి మనతో పాటు కూర్చుండి సంభాషించును, మాట్లాడును, భోజనం చేయును. ప్రియ సహోదరి సహోదరులారా, దీనికంటే గొప్ప అనుభూతి మనకు ఏమి కావాలి? అవును ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమను అనుభవించడానికి మీ హృదయపు ద్వారము దగ్గర నిలబడి తట్టుచున్న ఆ యేసుక్రీస్తు కొరకు మీ హృదయపు ద్వారములని తెరవండి. యేసుక్రీస్తు లోన ప్రవేశిస్తాడు. యేసుక్రీస్తు మన ఇంటిలోనికి, మన హృదయంలోనికి, మన జీవితంలోనికి వచ్చినట్లయితే మన జీవితమే మారిపోతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మన ఇంట్లో ఉంటూ, మనతో పాటు కూర్చుంటూ, మనతో పాటు నిలబడుతూ, మనతో పాటు నడుస్తూ, మనతో పాటు భోజనం చేస్తూ, మనం చేసిన ప్రతి కార్యములలో దేవుడు మనకు సహాయపడతాడు. ఆ దేవుని యొక్క అనుభవము మనమందరము కూడా పొందాలి. అప్పుడే ఆ దేవుని ప్రేమను మనము చవి చూడగలుగుతాము, ఆ దేవుని ప్రేమని ఇతరులతో పంచుకునగలుగుతాము. లేకుంటే ఈ తపస్సు కాలంలో మనము కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ మన జీవితము గడిచిపోతుంది. ప్రార్థనలు చేస్తాం, ఉపవాసము చేస్తాము, దాన ధర్మాలు కూడా చేస్తాము, కానీ మన హృదయం లోపల ఉండే ద్వేషము, కోపము, పగ అహంకారము ఇవన్నీ కూడా అక్కడే ఉంటుంది. కానీ ఈ యొక్క కార్యము మీరు చేసి చూడండి. ప్రియ సహోదరి సహోదరులారా, మీ హృదయపు తలుపులని ఒక్కసారి తెరవండి. యేసుక్రీస్తువు మీ జీవితంలోనికి ప్రవేశిస్తాడు. యేసుక్రీస్తు ఏ వ్యక్తి జీవితంలో ప్రవేశిస్తాడో ఆ వ్యక్తి పూర్ణంగా మారిపోతాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, గొప్ప అవసరము దేవుడు మనకిస్తున్నారు, మనల్ని పదే పదే పిలుస్తున్నారు. యేసుక్రీస్తుని స్వరమును విని మీరు యేసుక్రీస్తుని మీ జీవితంలోనికి ఆహ్వానం చేయండి, మీ జీవితము మారిపోతుంది. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మీరు చేయగలిగిన రెండవ కార్యము యేసుక్రీస్తు మనకు దానముగా ఇచ్చిన, బహుమతిగా ఇచ్చిన పవిత్రాత్మ మన జీవితంలో చేసే కార్యములకు మన హృదయములను తెరవాలి. రోమిలకు రాసిన లేక 5వ అధ్యాయము 5వ వాక్యములో ఇలా రాయబడి ఉంది, దేవుడు మనకు ఒసిగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయాలను నింపెను. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి సమయము, ప్రతి నిమిషము, ప్రతి క్షణము దేవుడు తన ప్రేమని మనకిస్తున్నాడు, దాన్ని పవిత్రాత్మ మన హృదయంలో నింపుతున్నాడు. మన జీవితాన్ని మార్చివేయడానికి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రెండు కార్యములు చేయగలుగుతాము. తలుపు తట్టుచున్న యేసుక్రీస్తు కొరకు మనము మన హృదయ ద్వారములను తెరవాలి, జీవితంలోనికి యేసుక్రీస్తుని స్వీకరించాలి. రెండవదిగా పవిత్ర ఆత్మను మన హృదయంలో యేసుక్రీస్తుని ప్రేమను పోయడానికి మనము అనుమతించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ప్రార్థించుకుందాం. తండ్రి దేవా, నీ పుత్రుడైన యేసుక్రీస్తుని ప్రేమను అనుభవించడానికి, ఆ జీవిస్తున్న ఆ దేవుని మేము చవి చూడడానికి, ఆ దేవుని స్వరము మేము వినగలగడానికి, ఆ దేవుని స్పర్శను మేము పొందడానికి ఈ తపస్సు కాలము మాకు అనుగ్రహంగా ఇచ్చినందుకు మేము మీకు వందనాలు అర్పిస్తున్నాము. మీ పవిత్రాత్మ ద్వారా యేసుక్రీస్తుని ప్రేమను మా హృదయంలో పోస్తున్నందుకు వందనాలు అర్పిస్తున్నాము. మరియ తల్లి యొక్క విన్నప ప్రార్థన ద్వారా మమ్మల్ని యేసుక్రీస్తుని వైపు ఆకర్షిస్తున్నందుకు మీకు వందనాలు అర్పిస్తున్నాము. ఈ తపస్సు కాలములో
యేసుక్రీస్తుని ప్రేమలో దేవుని ప్రేమలో ఇంకా ఎదగగలిగినట్లు మీ అనుగ్రహము కృప మీ పవిత్రాత్మ ద్వారా మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.